చప్పట్లు కొడితే నీరు వచ్చేంత వింత ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా? అసలు ఈ టైటిల్ చూస్తేనే వినటానికి చూడటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మరి అలా చప్పట్లు కొడితే నీరు వచ్చే ప్రదేశం ఎక్కడ ఉందో వివరాల్లోకి వెళ్ళిపోదామా? రండి. ఆదిలాబాద్లో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో దక్షిణ భారత రాష్ట్ర భాగం. స్థానికుల కథనం ప్రకారం పట్టణానికి బీజాపూర్ పాలకుడు అయిన మహమ్మద్ ఆదిలాష్ నుంచి ఆ పేరు వచ్చింది. ఆదిలాబాద్ మొఘల్ పాలన సమయంలోనే అత్యధిక ప్రాముఖ్యతను పెంపొందింది. దక్షిణ డౌన్ తన సామ్రాజ్య కార్యకలాపాలకు డెక్కన్ వైస్రాయ్ అని పిలిచే అతన్ని పరిపాలన నుండి ఒక అధికారిగా నియమించబడ్డాడు. ఔరంగజేబు పరిపాలన క్రింద ఈ ప్రాంతం ప్రధాన ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా మారింది. పట్టణంలో పొరుగు పట్టణాలు మరియు నగరాలతో మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలలో సుగంధ ద్రవ్యాలు, వస్త్రం మరియు ఇతర ఉత్పత్తులను దిగుమతి మరియు ఎగుమతి నిర్వహించేవారట. అతను ఈ క్రమంలో భారతదేశం యొక్క చక్రవర్తిగా గుర్తింపు పొందాడు. దక్షిణ భారతదేశంలోని ఆదిలాబాద్ ప్రాంతాన్ని అతనే నియంత్రణలో ఉంచుకున్నాడు. చప్పట్లు కొడితే చల్లని నీళ్లు వచ్చే ప్రాంతం ఎక్కడ ఉంది, దాని రహస్యం ఏంటి, అక్కడ చుట్టూ దట్టమైన అరణ్యం, ఆ అరణ్యంలో వెళుతూ ఉంటే ఎత్తైన గొట్టలు, ఇంతటి సుందర ప్రదేశంలో చప్పట్లు కొడితే చాలు, చల్లని నీళ్లు వచ్చే మంచి కొండలు, మరి ఇంతటి విశేషమున్న ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, దీని వెనుక పురాణ కథ ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని దండేపల్లి మండలంలో పెద్దయ్య దేవునిని గుట్ట, లక్ష్మసిద్దిపేట మండలంలో ఉన్న చెన్నయ్య గుట్టలు ఉన్నాయి. ఈ చెన్నయ్య పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్య దైవాలుగా నిలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆధ్యాత్మికంగా భక్తుల కోరికలు తీరుస్తోంది. పెద్దయ్య దేవుని గుట్ట దండేపల్లి మండల కేంద్రం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంటుంది. గుట్టు చుట్టడానికి ఒక నిటూరు స్తంభంలాగా ఉంటుంది. ఎత్తు సుమారు 1000 అడుగులు. గుట్టు చుట్టూ అంతే ఎత్తైన కొండలు వరుస వలయాకారంగా ఉండటంతో అవన్నీ దాటుకుని వెళ్లే వరకు పెద్దయ్య గుట్టు మనకు కనిపించదు. ఇక పురాణానికి వస్తే కుంతీదేవి సంతానం కోసం శంకరుడి వద్ద మొరపెట్టుకుంటుంది. తనకు సంతానం ప్రసాదించమని ఆయన్ను వేడుకోవడంతో ఆయన ఆమెను పరీక్షించాలనుకుని కుప్పలు, చేపలు, ముట్టని నీళ్లు, కుమ్మరి చేయని కుండలో విత్తనాలు, అవే రాలి అవే మొలిచే సువాసన వడ్లతోనూ నాకు నైవేద్యం పెట్టాలని కోరాడు. దీంతో కుంతీదేవి తన ఛాతిపైన మట్టి కుండను చేసి చేపలు, కప్పలు, ముట్టని నీళ్ల కోసం తిరిగి అవి ఎక్కడా కనబడకపోవటంతో అలసిపోయి సొమ్మసిల్లిపోయింది. అయితే ఆమె సత్యనిష్టకు మెచ్చిన శంకరుడు ఆ కొండపై నుండి నీళ్లను కురిపిస్తాడు. అప్పుడు ఆ నీటితో కుమ్మరి చేయని కొండతో నైవేద్యం వండి శంకరుడికి పెడుతోంది ఆ తల్లి. అప్పుడు శంకరుడు ఆమెకు 5 సంతానాన్ని అనుగ్రహిస్తాడు. వారే పాండవులు. అందులో ధర్మరాజు పెద్దవాడు, ధర్మయ్యగా భీముడు చిన్నయ్యగా ఇక్కడి వెలిసారని స్థానికులు చెబుతూ ఉంటారు. ఆనాటి నుంచి చిన్నయ్య దేవుని సమీపంలో ఉన్న కొండలని మంచి కొండలని పిలుస్తూ ఉంటారు. చిన్నయ్య దేవుని దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మంచు కొండలు ఉంటాయి. ఆ కొండల వద్దకు వెళ్లిన భక్తులకు చప్పట్లు కొడితే అలజడి చేస్తే పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఇవి చల్లగా ఎంతో తీయగా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత ఎక్కువ ధారతో నీళ్లొస్తూ ఉంటాయి. ఈ నీటిని తీసుకుని వెళ్లి అందులో పసుపు, కుంకుమ కలిపి చల్లితే పంటలకు చీడపీడలు ఉండదని స్థానికులు విశ్వాసం. అదే విధంగా చిన్నయ్య గృహలకు అత్యంత సమీపంలో మండు వేసవిలో కూడా నిరంతరం సహజ నీటి బొగ్గ ఉబికి వస్తూ ఉంటుంది. భయంకర కరువు కాలంలో సైతం ఈ నీటి బొగ్గ ఎండిపోలేదని స్థానికులు, గిరిజనులు చెబుతూ ఉంటారు. ఈ దేవుడి దగ్గర ఉండే అల్లుబండ కూడా ఎంతో ప్రాశస్త్యముంది. మనసులో కోరికలు కోరి ఈ అల్లుబండను ఎత్తితే అది తేలికగా వచ్చేస్తే అనుకున్నది కాదని, అది కదలకుండా అలాగే ఉండిపోతే పని సులువుగాను అయిపోతుందని చెబుతూ ఉంటారు. ఇక్కడ మొలిచే ఒక తీగజాతికి చెందిన మొక్కతో తీస్తే మందు ఎంతటి తలనొప్పి అయినా, తీవ్రమైన పాత్య నొప్పికి అయినా నివారణ వస్తుందట. ఆ తీగను గుర్తించడం స్థానిక గోండులు, నాయకపుడ్ తెగకు చెందిన వారికి మాత్రమే తెలుసు. పెద్దయ్య దేవుని దగ్గర ఉండే
పూజారి స్థానికులు ఏ ధ్యానం పండించాలో కూడా చెబుతూ ఉంటారు. ఆయన చెప్పిన పంటనే ఇక్కడ ప్రజలు వేసుకుంటూ ఉంటారు. మొదట పూజారి పెద్దయ్య దేవుడికి దండం పెట్టుకొని పూనకంతో నిట్టె నిలువుగా ఉన్న పెద్దయ్య గుట్టను అవలీలగా ఎత్తేస్తాడు. దాదాపు 1000 అడుగులు ఉన్న ఈ గుట్టను కేవలం 10 నిమిషాల్లో ఎక్కుతాడు. అది కూడా మనకు 2-3 చోట్ల మాత్రమే మనకు కనిపిస్తాడు. ఇతరులు ఎవరు ఈ గుట్టను అంతలాగా ఎక్కలేరు. ఈ గుట్టపై నుండి పూజారి పసుపు కుంకుమలను, సీజన్లో పండే పంట గొలుగులను తీసుకువస్తూ ఉంటాడు. గుట్ట దిగి దేవుని గుడికి వచ్చాక రైతులకు ఆ సీజన్లో ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో కూడా చెబుతాడు. వర్షాల స్థితిగతులు, ఏ పంటలకు ఏ వ్యాధులు ఎక్కువగా సోకుతూ ఉంటుందో కూడా జ్యోస్యం చెప్పి పొలాలపైన చల్లుకోమని వారికి పసుపు కుంకుమ నీళ్లు పంచిపెడుతూ ఉంటాడు. ఇంత ప్రాశస్త్యం ఎన్నో ప్రకృతి రమణీయతలకు నెలవైన చిన్నయ్య, పెద్దయ్య దేవుని గుట్టలు చూడటానికి ప్రజలు చాలా ఆసక్తితో ఎంతో మంది వస్తూ ఉంటారు. ఉత్తమ సీజన్ హదిలాబాద్ సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ నెలలో సందర్శన మరియు ప్రయాణం చేయటం కూడా సులభం. అయితే ప్రయాణికులకు సాయంత్రం మరియు రాత్రి వేళల్లో చలిగా ఉంటుంది. అందువలన పర్యాటకులకు ఉన్న దుస్తులు వెంట తెచ్చుకోవలసి ఉంటుంది. ఆదిలాబాద్కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 హైదరాబాదు జిల్లాలు వాసులకు రహదారి ప్రయాణాలు సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లాల వాసులు, రహదారి ప్రయాణికులు సహకరిస్తూ ఉంది. హైదరాబాద్ నుండి వచ్చే బస్సులకు డిలెక్స్కు లేదా ఎయిర్ కండిషన్స్ కూడా ఉంటుంది. హైదరాబాదు రైల్వే స్టేషన్కు నాందేడు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, పాట్నా, నాగ్పూర్ మరియు ముంబై పట్టణాల నుండి రైళ్లు నేరుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి బస్సు లేదా ఆటోలో కూడా వెళ్లవచ్చు. రైలు ఛార్జీలు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయి. మరి ఈ ప్రదేశాన్ని, ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ప్రదేశాన్ని సందర్శించకపోతే తప్పకుండా వెళ్లి చిన్నయ్య పెద్దయ్య దేవాలయాన్ని సందర్శించండి. మీ అనుకున్న కోరికలను తీర్చుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.